ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ నడుస్తుంది. ప్రస్తుతానికి 10761 దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. ఒక 5 to 10 points వీక్నెస్ మనం అటు సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో చూస్తున్నాము. 10,798 ఇవాళ 10,800 లెవెల్స్ నుంచి మార్కెట్స్లో కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి మనం చూస్తున్నాము. సో 10,800 హయ్యర్ సైడ్ ఉంటే 10,730 లోయర్ సైడ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 50 to 60 points రేంజ్లో మాత్రం ఇవాళ మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా పెద్ద యాక్టివిటీ లేదు, ఫ్లాట్గానే ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కాస్త నీరసంగా ఉంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ ఇవాళ అబ్జర్వ్ చేస్తున్నాము. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా రంగ కౌంటర్స్లో అమ్మకాలు ఒత్తిడి కొద్దిగా ఉంది. ఫార్మా, పిఎస్యు బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్లో మాత్రం కొద్దిగా కొనుగోళ్లు మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఉంటాయి, లైక్ పేజ్ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు, ఐషర్ లాంటి స్టాక్స్లో వాళ్ళ కొనుగోళ్ల మద్దతు ఉంది. మళ్ళీ పేజ్ ఇండస్ట్రీస్ 23,000 మార్కులు దాటింది, 5% దాకా లాభపడింది. ఐషర్లో కూడా 4% దాకా గెయిన్స్ చూస్తున్నాం. ఇవి కాకుండా నెస్లే, అరబిందో ఫార్మా, సన్ ఫార్మా లాంటి స్టాక్స్లో కూడా 2.5 to 3% దాకా గెయిన్స్ కొనసాగుతున్నాయి. మోతిలాల్ ఓస్వాలకు 3% మేర లాభపడింది. అశోక్ బెల్ట్ కనుక 5% దాకా, తేజస్ నెట్వర్క్స్ లాంటి స్టాక్స్లో ఒక 8% దాకా గెయిన్స్ ఉన్నాయి. కొన్న లైక్ ఫిన్సర్వ్, ఐటీ, మీడియా లాంటి స్టాక్స్లో వీక్నెస్ ఉంది కానీ పెద్దగా చెప్పుకోదగ్గ అంత భారీ పతనాలు ఏవి మనకు కనిపించట్లేదు. బికాస్ ఇఫ్ ఈ బంధన్ బ్యాంక్ గ్రూప్ ఫైనాన్స్ మెర్జర్ సంబంధించిన వార్తలు, షేర్ స్వాపింగ్ అంత అట్రాక్టివ్గా లేదు, గ్రూప్ ఫైనాన్స్ ఒక రకంగా బాగా నెగిటివ్ కాబోతుంది అన్న ఒక వార్తల నేపథ్యంలో గ్రూప్ ఫైనాన్స్ స్టాక్ ఇవాళ ఏకంగా 14% దాకా పతనమైంది. బంధన్ బ్యాంక్ 3.5% మేర నష్టపోవడం చూస్తున్నాము. ఐబీ హోల్సేల్, 4% కంపెనీ, జిఎం బ్రోవరీస్ లాంటి స్టాక్స్లో 2.5 to 3% దాకా వీక్నెస్ అయితే కొనసాగుతుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మల్లఫీ సార్. సో గ్రూప్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్ మేజర్ డీల్ ఉంది, షేర్ స్వాపింగ్ కూడా ప్రకటించారు. బట్ గ్రూప్ ఫైనాన్స్కి మాత్రమే కాస్త నెగిటివ్గా ఉంది, ఎందుకంటే ఆశించిన స్థాయిలో షేర్ స్వాపింగ్ అంత ఇంట్రెస్టింగ్గా లేదు, అంత అట్రాక్టివ్గా లేదు, లుక్రేటివ్గా లేదు అన్న వార్తలతో బాగా పడుతుంది స్టాక్. సో దీని మీద మీ వ్యూ ఎలా ఉంది? యా బేసిక్లీ ఇటువంటిది ఏదైనా అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు యూ షుడ్ స్టే అవే అండి. ఆల్రెడీ గ్రో ఫైనాన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా గతంలో ఇన్వెస్టర్స్ ఉంటే, ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇన్ గ్రో ఫైనాన్స్ హవ్ మేడ్ ఫినామినల్ మనీ. అంటే ఇట్స్ బికమ్ ఆల్మోస్ట్ ఇన్ మై ఒపీనియన్ లాస్ట్ 10 years ఆల్మోస్ట్ యూనో 40-50 times వచ్చింది. సో ఇటువంటప్పుడు మనం ఎప్పుడు కూడా వీ షుడ్ టేక్ సమ్ మనీ ఆఫ్ ద టేబుల్. ఇప్పుడు ఏదన్నా అది ఆలోచనలో పెట్టుకుని ఇది బంధన్ బ్యాంక్లో మర్జ్ అవుతుంది కదా అని డెఫినెట్లీ వన్ షుడ్ నాట్ వెంచర్ అవుట్ అండ్ బై అండి. థర్డ్ థింగ్, యాక్చువల్లీ యూనో ఈ రెండు పక్కన పెడితే ఐ థింక్ హెచ్డిఎఫ్సీ యూనో విల్ స్టాండ్ అగైన్, ఎందుకంటే వాళ్ళకి 15% ఇన్ బంధన్ బ్యాంక్లో ఈక్విటీ స్టేక్ పెరుగుతుంది కాబట్టి ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం దానికి సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్ అనేది హెచ్డిఎఫ్సీకి చేకూరుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ గ్రూప్ ఫైనాన్స్ అండ్ బంధన్ బ్యాంక్ హౌ దే ఆర్ గోయింగ్ టు స్పాన్ అవుట్ అనేది చూస్తే, కరెంట్లీ ఎవరన్నా ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యూనో బయింగ్ సంథింగ్ ఇన్ ఐదర్ ఆఫ్ ద షేర్స్, వాళ్ళు కొద్దిగా దూరంగా ఉంటేనే బెటర్ అండి. నా ఒపీనియన్లో గ్రూప్ ఫైనాన్స్ ఇదివరకే యూనో బుక్ టు ప్రైస్ టు బుక్ అనేది ఆల్మోస్ట్ 6 to 7 times ఉంది, వెరాజ్ అదర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎప్పుడు కూడా ఓ 2-3 బెస్ట్ కేస్ సినారీలో కూడా 4 మించి వెళ్ళలేదు. కాబట్టి గ్రూప్ ఫైనాన్స్ వాజ్ ఆల్వేస్ హై ప్రైస్ స్టాక్. ఇప్పుడు ఈ మర్జర్ అనౌన్స్ చేశారు కాబట్టి డెఫినెట్లీ అది రియాక్ట్ అవుతుంది. సో ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ దోస్ స్టాక్స్ అనేది చెప్తాను. ఓకే, మీరు అలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు. ప్రస్తుతం ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ నడుస్తుంది. ఒక 50 to 60 points రేంజ్లో మాత్రమే మార్కెట్స్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. రిమైనింగ్ ట్రేడింగ్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు? ఎందుకంటే 10,798 లెవెల్స్ నుంచి ఒక 30 to 40 points దగ్గర డిప్ వచ్చింది మార్కెట్స్లో, మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఏమేరకు కనిపిస్తున్నాయి? అంటే ఈరోజు ఆ డే అంతా కూడా మనకి ఒకే రేంజ్లో ఉందండి. అయితే మార్నింగ్ ఇనిషియల్గా వచ్చిన లోస్ని మళ్ళీ రాలేదు, తర్వాత అక్కడ నుంచి న్యూ హైస్ వైపు వెళ్ళింది. ఈవెన్ న్యూ హైస్ని కూడా ఫామ్ కాలేదన్నమాట. అంటే లాస్ట్ ఒక 2.5 hours, 3 hours ట్రెండ్ కానీ గమనిస్తే ఒకే ఒక టైట్ రేంజ్లో 10 to 15 points నిఫ్టీ అనేది ఉంది. అయితే బ్యాంక్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, దాని కారణంగా మనకి నిఫ్టీలో నుంచి రికవరీ కావడానికి ప్రధానంగా బ్యాంక్స్ కానీ చెప్పొచ్చు. మార్నింగ్ 120-130 points మైనస్లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ప్రస్తుతానికి +70 points, ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఈరోజు ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీకి అంటే పెరగడానికి ప్రధాన కారణం ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, ఈ మూడు అన్నమాట. ఈ మూడు చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా లో నుంచి రికవర్ అయింది.
నేను కూడా నెక్స్ట్ మనకి 3:30 వరకు కూడా సేమ్ ఇదే విధమైన ట్రెండ్ అనేది ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కన్సాలిడేషన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగవచ్చు. ఈ ఒకే రోజులోనే చాలా ఈరోజు ఇంటర్డేలో చూసుకుంటే కొన్ని స్టాక్స్ హై నుంచి కరెక్ట్ అయ్యి మళ్ళీ లో నుంచి రికవరీ కావడం, కొన్ని అయితే లో నుంచి రికవరీ హై నుంచి కరెక్ట్ కావడం, ఈ విధంగా వోలటాలిటీ అనేది ఇంటర్డే పరంగా ఉంది. బట్ ఫ్యూ డేస్ కూడా ఇదే విధంగా ఉండొచ్చు. నిఫ్టీకి క్యాష్లో 10,820 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఓవరాల్గా రెసిస్టెన్స్ పైనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ 27,600 నుంచి 700 మధ్యలో కొంచెం మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్గా చెప్పొచ్చు. బై అండ్ డిప్స్గా కొన్ని స్టాక్స్ ఉన్నాయి, ఈవెన్ సెల్లా ర్యాలీస్కి కొన్ని స్టాక్స్ ఉంటాయండి. ఓవరాల్గా మెటల్స్ని సెల్లా అంటే ఈరోజు బాగా పెరిగాయి, బట్ మెటల్స్ని సెల్లా ర్యాలీస్ అని చెప్తాను. అదేవిధంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు కొంచెం గెయిన్స్లో ఉంది, దీన్ని రేపెల్లుండిలో చూసుకొని ఇది కూడా సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. తర్వాత మారుతి ఒకటి కూడా ఈరోజు కూడా 0.5% పైన లాభాల్లో ఉంది. ఇది క్లోజర్గా 7480 అక్కడికి వచ్చినప్పుడు దీన్ని కూడా ఒక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా సెల్లింగ్ వెళ్ళవచ్చు. మరోవైపు ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు మళ్ళీ ఇంకొక అప్డేట్కి వచ్చాయి, కాబట్టి ఫార్మా స్టాక్స్ని బై అండ్ డిప్స్ అని చెప్తాను. సరే గారు, మీరు ఎలాంటి వ్యూతో ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా? 10,810, 10,850 మధ్య చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మార్కెట్స్ ఎదుర్కొంటుంది. ప్రతిసారి దాని దగ్గరికి వెళ్ళిన సారి వెనక్కి రావడం మనం చూస్తున్నాం. ఈసారి ఏమైనా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? నిన్నటి ట్రేడింగ్ సెషన్లో ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ఆ గ్యాప్ని ఈరోజు ఫిలప్ చేయడం చూస్తున్నాం. సో లోయర్ లెవెల్స్ అనేది మనకు 10,740 దగ్గరలో ఉంది. ఆ 740 కింద ఈరోజు కనుక క్లోజ్ అయితే నెక్స్ట్ మనకు బేరిష్ సెంటిమెంట్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో అది ఆ గ్యాప్ కింద క్లోజ్ అవుతుందా పైన క్లోజ్ అవుతుందా అనేది మనం గమనించాలి. అప్ సైడ్లో 10,780 కీలకమైన రెసిస్టెన్స్ అని భావించాల్సి ఉంటుంది. 10,780 కింద ఉన్నంత వరకు మార్కెట్లో ఈ సెల్లింగ్ ప్రెజర్ ఉండే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ 10,660 దగ్గర నెక్స్ట్ కీలకమైన సపోర్ట్ ఉంది. సో ఆ జోన్ వైపుగా మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో క్రూడ్ ఆయిల్లో కొద్దిగా ఇంక్రీజ్ అవడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఒక కీలకమైన సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేసి డౌన్ సైడ్ మూమెంటం కొనసాగిస్తున్నాయి. కాబట్టి హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీ లాంటి స్టాక్స్లో ఇప్పుడున్న వీక్నెస్ ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ట్రేడింగ్ పర్పస్లో ఈ 3 స్టాక్స్లోనూ ఫ్యూచర్స్లో షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. డౌన్ సైడ్ ఇక్కడ నుంచి ఒక 4-5% డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా సన్ఫార్మా, క్యాడిలా హెల్త్ కేర్ కానీ, కల్యూపిన్ ఈ లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అవుతున్నాయి కాబట్టి దాంట్లో ఒక లాంగ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, పెన్నది టెక్నికల్ పర్స్పెక్టివ్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి రాజు. హలో సార్. అడగండి రాజు. సార్, జీవీకే పవర్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు? కొంచెం లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. జీవీకే పవర్ ఏమైనా లాభాలు ఇచ్చే సీన్ కనిపిస్తుందా? చూడండి, జీవీకే పవర్ పెద్దగా ఏమి, ఇది ఏంటంటే బుల్ మార్కెట్లో మాత్రమే ఇవన్నీ కూడా మనకి యాక్టివ్గా ఉంటాయి, అంతకు మించి పెద్దగా ఏం లేదండి. ఒక వన్స్ డెట్ అనేది పెరుక్కుంటూ పోతే కంపెనీ కూడా, ఐ మీన్ జీవీకేకి ఒక బ్రాండ్ ఉంది ఒకప్పుడు. సో అటువంటి బ్రాండ్ ఉన్నా కూడా మనకి ఆ డెట్ అనేది అంటే అప్పు అనేది రోజు రోజుకి పెరిగేటప్పటికీ కంపెనీ కూడా చేసేది ఏం లేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు వద్దండి, మీరు లాంగ్ టర్మ్ కోసమైనా కూడా వద్దు. ప్లస్ ఈ పవర్కి చెందిన స్టాక్స్ అన్నీ కూడా చాలా వీక్ ఉన్నాయి. ఇందులో కూడా హ్యూజ్ డెట్ ఉంది, కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరికొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి కూడా మరో కాలర్ రవి. అడగండి రవి. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ 290 పుట్ ఆప్షన్. ఓకే, సన్ ఫార్మా 450 కాల్ ఆప్షన్. ఓకే, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నా. ఓకే, జేఎస్డబ్ల్యూ 290 పుట్. సార్, మీరు 290 పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. ఒక 2 డేస్ బ్యాక్ ఏదైతే గ్యాప్ డౌన్ ఉందో ఆ గ్యాప్ డౌన్ లెవెల్ని మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయడం చూస్తున్నాం. మీరు 290 పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. డౌన్ సైడ్ మళ్ళీ లోయర్ లెవెల్స్ 285 కానీ 290 అది మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లోయర్ లెవెల్స్ వస్తే పుట్ ఆప్షన్ కవర్ చేసుకోండి. ఆ సన్ ఫార్మా 240 కాల్ ఆప్షన్ కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 450 కానీ 460 అప్ సైడ్ టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ బౌన్స్లో
ఓకే, కొన్ని మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. సతీష్ రెడ్డి అడుగుతున్నారు, బిఈఎల్ 94 రూపీస్లో ఆయన హోల్డ్ చేస్తున్నారు, ఎస్ బ్యాంక్ అండ్ డిహెచ్ఎఫ్ఎల్ తీసుకుంటున్నారట షార్ట్ టర్మ్ కోసం, హోల్డ్ చేసుకోవచ్చా? బిఈఎల్ 94 ఆల్రెడీ హోల్డింగ్ అండ్ ఎస్ బ్యాంక్ డిహెచ్ఎఫ్ఎల్ ఫర్ షార్ట్ టర్మ్. అంటే ఎస్ బ్యాంక్ అయితే షార్ట్ టర్మ్ ట్రెండ్ చాలా స్ట్రాంగ్ ఉందండి, లాస్ట్ మంత్ బాగా పెరిగింది, ఈవెన్ ఈ మంత్ జనవరి సిరీస్లో కూడా మనకి స్టార్టింగ్ బాగానే ఉంది, కాబట్టి నేను అనుకోవడం ఇంకా కొనసాగవచ్చు, 200+ దాకా వెళ్ళవచ్చు. కరెక్షన్స్లో కొనుక్కోండి, ఎప్పుడు కూడా కొనుక్కునే వాళ్ళు కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోమని చెప్తాను. అయితే డిహెచ్ఎఫ్ఎల్ విషయానికి వస్తే ఇది కొంచెం షార్ట్ టర్మ్, ఇది అంటే బౌన్స్ రావచ్చేమో ఇందులో కూడా, 220 దగ్గర బాగా సపోర్ట్ ఉంది. అయితే ఒకటి గమనించండి, ఓవరాల్గా హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఓవరాల్ ట్రెండ్ వీక్గానే ఉంది, మీరు షార్ప్గా ఎగ్జిట్ కాగలిగితే దీన్ని కూడా కరెక్షన్స్లో కొనుక్కొని 240-250 అంతకుమించి పెద్దగా పెరగదని, అయినా కూడా నా ఉద్దేశం ప్రకారం అవాయిడ్ చేయండి, రిస్క్ అండి ఇది, ఈ స్టాక్ని అవాయిడ్ చేయండి, ఎస్ బ్యాంక్ని మాత్రం మీరు బై చేయండి, తర్వాత బిఎల్ని రీటైన్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి వెంకట్ మరకాలు, హలో. 46లో షార్ట్ సెల్ చేశాను. ఏదండి? అలహాబాద్ బ్యాంక్. అలహాబాద్ బ్యాంక్ 46 సెల్ చేశారు. 46లో షార్ట్ సెల్ చేశాను జనవరి ఫ్యూచర్స్. ఓకే, అది ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా? ఓకే, అలహాబాద్ బ్యాంక్ 48 దగ్గర ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఈరోజు కొద్దిగా పాజిటివ్ సెషన్ అయితే కనిపిస్తుంది, ఇది 48 దగ్గరలో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే కనుక మళ్ళీ ఒకసారి రివర్సల్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు వరకు అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి షార్ట్ సెల్ పొజిషన్, రేపు ఒకసారి డౌన్ సైడ్ వస్తే అక్కడ ఒకసారి ఇది 46 కనుక బ్రేక్ డౌన్ అయితే వీక్నెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ప్రస్తుతానికైతే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. కొంపల్లి నుంచి ఉపేందర్ రెడ్డి వరకు, అడగండి ఉపేందర్ గారు. హలో సార్, అది మనపురం 102 దగ్గర సార్, ఇంకోటి సిజీ పవర్ 59 దగ్గర తీసుకున్నాను ఒక 3 మంత్స్ బిఫోర్, అది రీచ్ అవుతాయా ఈ మళ్ళీ ఎప్పుడు, అంటే ఏమైనా యావరేజ్ ఏమంటారా సిజీ పవర్ లో గానీ మనపురం లో గానీ? ఎంతకాలం పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? అదే కొంచెం అదే ఇప్పుడు 3 మంత్స్ బిఫోర్ వేస్తారు, అంటే ఏమైనా వచ్చే 110 అట్లా వస్తుందేమో అని, అదే కొంచెం ఇంప్రూవ్ అయ్యేటట్టు ఉన్నాయా స్టాక్స్ అవి? ఫైన్, షార్ట్ సెల్ కోసం షార్ట్ టైం కోసం తీసుకుని ఉంటున్నారు. మన్నపురం అయితే మీకు ఒకటే, మీకు 110 మీరు అన్న రేట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మన్నపురం ఫైనాన్స్ బాగానే ఉంది, ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉంది, ఇది ఒక రేంజ్లో ఉండేది, అయితే ఈ మధ్య బాగా కరెక్ట్ అయిందండి, 70 లెవెల్స్ కూడా వెళ్ళింది, తర్వాత అక్కడి నుంచి కూడా చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ ఈ కౌంటర్లో చూస్తున్నాం, కాబట్టి ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ టార్గెట్గా 112-114 దాకా రావచ్చు, కొంతకాలం వెయిట్ చేయగలిగితే ఈవెన్ 120 కూడా రావడానికి అవకాశం ఉంది. సీజీ పవర్ ఇది బాగా కన్సాలిడేషన్లో ఉందండి, ఇది ఇమీడియట్గా బౌన్స్ అయితే రాకపోవచ్చు ఇందులో, చాలా అంటే ఇంకా చెప్పాలంటే కొంచెం వీక్గా ఉందని కూడా చెప్పొచ్చు కంపేర్ టు మన్నపురం ఫైనాన్స్తో. సీజీ పవర్ మీరు ఎంతలో తీసుకున్నారో తెలియదు, 59 అయితే ఇప్పుడు ఇమీడియట్గా రాకపోవచ్చు, అంటే మ్యాక్సిమం 52 లెవెల్ని టెస్ట్ చేయొచ్చు, కాబట్టి సీజీ పవర్ ఒక లాంగ్ టర్మ్కి అయితే రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తాను, నెక్స్ట్ 2-3 మంత్స్లో మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. బెంగళూరు నుంచి కుమార్ మరో కాలర్, అడగండి కుమార్. జైన్ ఇరిగేషన్ బై చేస్తాం అనుకుంటున్నాను ఈరోజు, సో కెన్ ఐ గో ఫర్ దట్? జైన్ ఇరిగేషన్? ఎస్ సార్. ఎంతకాలానికి? వన్ ఇయర్ ట్రైన్ వచ్చినాం. జైన్ ఇరిగేషన్ ఏమన్నా పిక్ చేయొచ్చా? ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు ఇన్వెస్ట్ ఇన్, ఎందుకంటే జైన్ ఇరిగేషన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా దే హవ్ నాట్ బీన్ రియల్లీ డెలివరింగ్ యాజ్ మచ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. వాళ్ళు మైక్రో ఇరిగేషన్లోనే బేసికలీ ఒకటి అర్థం చేసుకోలేదు, మైక్రో ఇరిగేషన్ అంతా సబ్సిడీ బేస్డ్ బిజినెస్ కాబట్టి ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ చిన్న రైతులకి యూనో దెర్ ఇస్ ఎ లిమిటేషన్, నెంబర్ వన్, ఇన్ని ఎకరాలకే వాళ్ళు మైక్రో ఇరిగేషన్ చేస్తారు అండ్ దే హ్యావ్ టు కలెక్ట్ ద మనీ యాజ్ సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్స్, కాబట్టి ఇట్స్ నాట్ ఎ వెరీ గ్రేట్ బిజినెస్ అండి. అండ్ వాళ్ళు వేరే వర్టికల్స్ దే ఆర్ నాట్ డూయింగ్ సో వెరీ వెల్, ఆ కారణం వలన ఇఫ్ యు ఆర్ ఏ స్మార్ట్ ట్రేడర్ ఒకసారి ఎప్పుడన్నా కొంటే మాత్రం 1-2 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోవచ్చు, ఇక్కడ నుంచి పెద్దగా అయినా ఇది ఒక 20 రూపీస్ రేంజ్లో ఇయర్లీ ట్రేడ్ అవుతుంది, ఎక్కడన్నా 10-15% మీకు జంప్స్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాజమండ్రి నుంచి శర్మ మరొక, హలో. అడగండి శర్మ. ఎస్ బ్యాంక్ అండి, 160 20 6500 షేర్లు కొన్నాను, అట్టి పెట్టుకొచ్చా లేదా ఏంటని? 161 20 కొన్నాను, 6500 కొన్నాను, ఒకే రేట్లు కొనేసాను.
ఓకేనా, అంటే మీరు ట్రేడింగ్ పరంగా కొనాలి అంటే బెట్ అయి ఉంటుందండి. బట్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి అండి. మనకి బ్యాంకింగ్ స్టాక్స్లో లాస్ట్ ఒక 1.5 మంత్గా చూసుకుంటే బాగా, అంటే దానికి ముందు 1.5 మంత్కు ముందు బాగా కరెక్ట్ అయింది. దాని తర్వాత చాలా స్ట్రాంగ్ 1 మంత్లో మంచి రికవరీ చూసాము 150+ లెవెల్స్ నుంచి. కాబట్టి నెక్స్ట్ ఇది 220 టార్గెట్గా వెళ్ళొచ్చండి. అయితే ఒకటి గమనించాలి, మార్కెట్లో కరెక్షన్స్ అనేది రావచ్చు నెక్స్ట్ 2 to 3 మంత్స్లో. కాబట్టి మీరు స్లోగా మీకు 200+కి వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ అవకాశం కోసం వెయిట్ చేయండి. క్యాష్ రిజర్వ్లో ఉంచుకోండి. ఐ మీన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంత జాగ్రత్త చెప్తున్నామండి. లేని పరిస్థితుల్లో హోల్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం ప్రస్తుతానికి హోల్డ్ చేసి స్లోగా ర్యాలీస్లో మీరు ప్రాఫిట్ని తీసుకోమని చెప్తారు. హైదరాబాద్ నుంచి లక్ష్మి మరొక వాళ్ళు. హలో, అడగండి లక్ష్మి గారు. హెచ్డిఎల్ కొంచెం పెరుగుతుంది కదా, కొనొచ్చా? హెచ్డిఐ అప్పుడు అది 400-500 ఉండేది, చాలా తగ్గిపోయింది కదా. ఓకేనండి, అదే అందరికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అదే ఉన్న నోషన్, బా పీక్ నుంచి పడింది కదా మళ్ళీ ఆ రేట్ రాకపోతుందా, 90% పడింది కదా అని. హెచ్డిఎల్కి మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశాలు ఏ మేరకు అనిపిస్తుంది? ఇంపాసిబుల్ అండి. సీ, దీస్ ఆర్ కంపెనీస్, దే కెన్ బి, అంటే వీటి కేటగిరీ వైజ్ చూసుకుంటే మాత్రం దే ఆర్ వెల్త్ డిస్ట్రాయర్స్ అని చెప్పాలండి. సో డెఫినెట్లీ మీరు అన్నట్టు 400 నుంచి అది 40 రూపాయలకి, సో 90-95% ఆఫ్ ద వెల్త్ అనేది దే ఆర్ జస్ట్ డిస్ట్రాయిడ్. సో అటువంటిది మళ్ళీ పెరగకపోతుందా అనేది మాత్రం డెఫినెట్లీ మనం అలా ఆలోచించకూడదు. ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం ఏదైనా హయ్యర్ ప్రైస్ స్టాక్ చెప్తే డెఫినెట్లీ మనం చాలామంది స్మాల్ రీటైల్ ఇన్వెస్టర్స్ దాని మీద అంత మనసు ఒప్పదు కొనడానికి. సో క్వాలిటీ ఆల్వేస్ హ్యాజ్ అ ప్రీమియం అండి. డు నాట్ చేస్ స్టాక్స్ విచ్ ఆర్ ఫాలన్ బై 60-70-80-90%. ప్లీజ్ మన వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే క్వాలిటీనే చేస్ చేయండి. ఎవ్రీ డిక్లైన్లో క్వాలిటీ బేస్డ్ స్టాక్స్ కొంటే బెటర్. ఇట్లా అన్నట్టు ఈ హెచ్డిఏలు, జీవీకేలు, జిఎంఆర్, రిలయన్స్, ఆల్ కంప్లీట్ వెల్త్ డిస్ట్రాయర్స్ అండి. దే హావ్ డిస్ట్రాయిడ్ ఎవ్రీబడీస్ వెల్త్ అండ్ 90% ఈరోడ్ అయినవి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అమెరికాలో రసెల్ 2000 అని ఒక ఇండెక్స్ ఉంది, అందులో మోర్ దెన్ 85% ఆఫ్ ద స్టాక్స్ లాస్ట్ 3 మంత్స్లో దే ఆర్ ఇన్ ఎ బేర్ జోన్. సో మనకి చూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో క్వాలిటీ స్టాక్సే 30-40-50% పడ్డాయి. సో ఇటువంటి స్టాక్స్ దే హావ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ షేర్ హోల్డర్స్ వెల్. సో ప్లీజ్ డోంట్ జేపీ అసోసియేట్స్, ఇవన్నీ మనకి ఎంతమంది ఇప్పుడు కొన్ని ఎన్సీఎల్టీ కేసులు, ఐబీసీ కేసులు అందరూ అడుగుతుంటారు. డోంట్ గెట్ అట్రాక్టెడ్ బై ప్రైజ్ అండి. ప్రైజ్ ఈజ్ వాట్ యు పే, వాల్యూ ఈజ్ వాట్ యు గెట్. సో ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ సచ్ స్టాక్స్. తిరుపతి నుంచి కుమార్ మరొక కాల్. అడగండి కుమార్. సార్, నా దగ్గర అసెట్ లెవెల్ అండి, 1000 క్వాంటిటీ ఉన్నాయి సార్. ఏ ప్రైస్ లో ఉన్నాయి? 135 సార్. 135 లాంగ్ టర్మ్ కని తీసుకున్నాను. ఏ ప్రైస్ లో అవరేజ్ చేసి చెప్పగలరా సార్? అశోక్ లేలండ్ అంటే 135. అశోక్ లేలాండ్ యావరేజ్ అనేది చెయ్యండి, కానీ ఇప్పుడే వద్దని చెప్తానండి. ఎందుకంటే ఓవరాల్ ఆటో రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా, ఆటోమొబైల్ చెందిన స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్గా మనకి నెంబర్స్ మంత్లీ బేసిస్ నెంబర్స్లో చూసుకుంటే తగ్గుదల అనేది చూస్తున్నాము. కాబట్టి దానికి అనుగుణంగా స్టాక్స్ కూడా పడుతున్నాయి. దానికి తోడు మనకి అశోక్ లేలాండ్ లాస్ట్ 2-3 క్వార్టర్లు కూడా రిజల్ట్ చాలా డిసప్పాయింట్మెంట్ చేసిందండి. కాబట్టి 92 అనేది ఒక సపోర్ట్ ఉంది, అది కూడా బ్రేక్ అయితే 90 బిలో వచ్చినప్పుడు మీరు, అంటే 80s లో మీరు యావరేజ్ చేయండి. అయితే మనకి యావరేజ్ చేయడానికి అట్లీస్ట్ 2 బయింగ్ పాయింట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 2 ఇయర్స్ కోసం అయితేనే యావరేజ్ చేయమంటారు. నెక్స్ట్ ఒక 6 నుంచి 7 నెలలు మాత్రం యావరేజ్ అయితే వద్దంటారు. అర్జున్ అడుగుతున్నారు, ఎంఫసిస్ టాటా ఎలక్సీ 1 ఇయర్ కోసం పిక్ చేయొచ్చా? టాటా ఎలక్సీ రిజల్ట్స్ వచ్చినట్టుంది, ఫ్లాట్గా ఉంది. యా, అంటే టాటా ఎలక్సీ లాస్ట్ 2 ఇయర్స్లో బ్రహ్మాండమైన రిటర్న్ ఇచ్చిన స్టాక్ అండి. సో దే ఆర్ ఇన్ నీష్ ఫీల్డ్స్. సిమిలర్లీ బిఎఫ్ఎల్, ఎంఫసిస్ కూడా రీసెంట్లీ 1350లో బైబ్యాక్ కూడా వాళ్ళు ఒకటి జరిగింది. ఇట్స్ ఎ క్వాలిటీ కంపెనీ అండి. టాటా ఎలక్సీ కొద్దిగా వెయిట్ చేయండి, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళు యూనో బోనస్ ఇటువంటివి అన్నీ కూడా చేసి కొద్దిగా ఈక్విటీ అనేది బాగా డైల్యూట్ అయింది. ఎంఫసిస్ అనేవాళ్ళు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూస్లీ బైబ్యాక్ చేస్తున్నారు ఉన్న ఎగ్జిస్టింగ్ స్టాకే. కాబట్టి ఎంఫసిస్ ఐ థింక్ యూ కెన్ బై ఇమీడియట్లీ అండి. ఒక 2 or 3 price points, ఒక 10% కరెక్షన్ నార్మల్లీ ఉంటుంది. అలాగే టాటా ఎనక్సీలో ఈ డిసెంబర్ క్వార్టర్ ఎలాగో వచ్చినాయి కాబట్టి మార్చ్ క్వార్టర్ దాకా కూడా ఆగచ్చు, ఆర్ ఎస్ఐపి ఒక 6 మంత్స్లో చేయండి. ఓకే, మళ్ళీ మార్కెట్స్ ఫ్లాట్, అంటే నెగిటివ్లో నుంచి కొద్దిగా పాజిటివ్గా వచ్చాయి, బట్ స్టిల్ అదే ఫ్లాట్ ట్రెండ్ మార్కెట్స్లో కంటిన్యూ అవుతుంది. మనకు ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లోనే, బట్ సమయం మించిపోతుంది. ఇందుకు కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.